Hi friends, welcome to Swapna's Kitchen. Iroz meeku instant 10 minutes lo sambar easy ga prepare cheskodan kavalsina premix sambar powder ela tayar cheskolo meeto share chestunnanandi. Chala easy ga prepare chesukochu man intlo unna ingredients toti instant ga 10 nimshala sambar ready aipothundi. దీని కోసం ముందుగా మీరు బాండి పెట్టుకొని ఒక కప్పు కందిపప్పు తీసుకోండి. ఈ కందిపప్పు మనం ఎండాకాలం అయితే కడిగి ఆరపోసుకొని ఎండిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. ఒకవేళ చలికాలం వర్షాకాలం అయితే మనము కడగంగానే వెంటనే ఒక టవల్లో తుడుచుకోండి. దీనివల్ల దుమ్ము ధూళి ఉంటే క్లియర్గా పోతుంది. ఆ తర్వాత ఈ విధంగా మనం ఒక కప్పు కొలత తీసుకొని చక్కగా చిన్న మంట మీద నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటున్నాను. వీటిని కూడా ఇందాక చెప్పిన విధంగానే శుభ్రం చేసుకొని కొలత చూసుకొని తీసుకోండి. ఈ వీటిని వేయడం వల్ల ఏంటంటే మన సాంబార్కి చక్కగా రుచి వస్తుంది, అలాగే చిక్కదనం కూడా ఉంటుంది. మన హోటల్స్లో తినేటప్పుడు సాంబార్ అంత చిక్కగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇవి వేసే ఇంగ్రీడియంట్సేనండి, సీక్రెట్ ఏం లేదు. సో వీటన్నింటినీ కొంచెం దూరగా ఎర్రగా వచ్చే వరకు కూడా పప్పులను చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల పప్పు అనేది పాడవకుండా ఎంతకాలమైనా స్టోర్ ఉంటుంది. తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే బండిలో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ బియ్యం తీసుకొని వీటిని కూడా చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. నూనె వేయాల్సిన అవసరం లేదు, ప్లెయిన్గానే డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా పొడి మనం ఇందాక వేయించుకున్న పప్పుల పొడి రెండు కలిపి మనం స్టోర్ చేసుకుంటామండి. కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేవాళ్ళు నేను ఒక సుమారు 200 గ్రాములకి చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా దీంట్లో మనం ఆవాలు, జీలకర్ర, మెంతులు, 2 లవంగాలు, 2 యాలకులు, కొన్ని మిరియాలు, 4-5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, వీటిని కొన్ని కొన్ని వాటిని మనము ఈ పదార్థాల్లో కలుపుకుంటూ చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే మనం వేపుతుంటే చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఈ దినుసులన్నీ కూడా వేగుతుంటే చాలా చాలా బాగుంటుంది అరోమా అనేది, మన కిచెన్ అంతా కూడా ఘుమఘుమలాడిపోతుంది. సో నేను ఇక్కడ కొన్ని కొన్ని వాటిని అంటే ముందు కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను, మిరియాలు, ఆ తర్వాత మెంతులు, ఇలాగ అన్నిటినీ ఫ్రై చేసుకోండి. చివరిగా మాత్రం కరివేపాకును విడిగా ఫ్రై చేసుకోండి. ఆకులో మనకి ఎటువంటి తడిదనం ఉండకూడదు కాబట్టి అన్ని పదార్థాలు వేగిన తర్వాత చివరిలో కరివేపాకును ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆఖరిలో ఒక 4-5 ఎండుమిరపకాయలు అనేవి ఇలాగ తుంచేసేసి వేసుకోవడం వల్ల చక్కగా దూరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కాసేపు మనం వేయించుకుందాం. అండ్ ఇంకొక విషయం అండి, మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు మనం ఎక్కువసేపు మిక్సీలో పప్పుల్ని గ్రైండ్ చేసుకునే బదులుగా మీరు ఆ మనం గ్రైండ్ చేసుకునే పప్పుని బయట ఎక్కడైనా మిల్లులో పట్టేవాళ్ళు ఉంటే అక్కడ మీరు గ్రైండ్ చేయించుకునండి. సో దట్ మనకి చక్కగా ఫైన్ పౌడర్ లాగా వాళ్ళు గ్రైండ్ చేసి ఇస్తారు. ఈ మసాలా పొడిని మాత్రం మనం ఇంట్లో గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దినుసులన్నీ చక్కగా వేగిపోయాయి కదండి, దీంట్లో చివరిగా చింతపండు కూడా వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి 1 అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చింతపండు అనేది మనము మామూలుగా కొలతగా ఇంట్లో సాంబార్ చేసుకున్నప్పుడు ఎంత పప్పు తీసుకున్నప్పుడు ఎంత నానబెట్టుకుంటున్నామో అంటే మనం తినే పులుపుదనాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. సుమారుగా 1.75 గ్రాములు చింతపండు అట్లాగా తీసుకొని దాన్ని మొత్తం గింజలేమీ లేకుండా పీచులన్నీ తీసేసి దీంట్లో వేసుకుని 1-2 సెకండ్లు అలాగా ఫ్రై చేసుకున్నామంటే తడి ఏమైనా ఉంటే పూర్తిగా పోతుంది. మనం ఫ్రై చేసుకున్నప్పుడు కూడా చక్కగా ఈ మసాలా దినుసుల్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంటే ఉండకట్టకుండా ఫ్రీగా పౌడర్ లాగా రెడీ అయిపోతుంది. ఇక నేను చివరిలో కరివేపాకు కూడా వేసేసి గ్రైండ్ చేస్తున్నానండి. మీరు ఈ కరివేపాకు స్టెప్ ఒకటి స్కిప్ చేసి చింతపండు వేసిన తర్వాత దినుసులన్నీ తీసేసుకుని చివరిగా కరివేపాకు వేసుకుని అది కూడా బాగా పెలుసుగా అయ్యే వరకు బాండిలో వేయించుకోండి. వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారే వరకు ఒక పక్కన పెట్టుకొని మనము పెద్ద జార్ కాకుండా బాగా ఫైన్గా పౌడర్ అవ్వాలి కాబట్టి నేను చిన్న జార్ని 2 సార్లుగా వేసుకొని పౌడర్ అంతా కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లోకి వేసుకోండి. మనం ఎప్పుడూ కూడా మిక్సీ అనేది వేసినప్పుడు పిండి అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే స్టోర్ చేసుకోకూడదు. ఒక గిన్నెలోకి వేసి ఉంచుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకుంటే పదార్థం అనేది చెడిపోకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. సో నేను 2 సార్లుగా ఈ కందిపప్పు అనేది ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా చివరిగా మిగిలినటువంటి దినుసులన్నింటినీ కూడా గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. ఇందాక మనం ఫ్రై చేసే దినుసుల్లోనే కొద్దిగా కావాలంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు కాస్త దించే ముందు 1/2 టీ స్పూన్ అంత కళ్ళుప్పు కూడా వేసుకోవచ్చండి. ఉప్పు కూడా ఉంటే అది స్టోరేజ్ లాగా హెల్ప్ అవుతుంది, వేయకపోయినా కూడా పర్వాలేదు. సో నేను ఇప్పుడు దినుసులను కూడా చక్కగా ఫైన్ పౌడర్ చేసేస్తాను. అంతే, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా పెద్ద జార్ ఉంటే తీసుకొని ఒక్కసారి ఈ పౌడర్ రెండు కలిపి ఒక్కసారి తిప్పండి, బాగా కలుస్తుంది.
ఒకవేళ అలా కాకపోయినా కూడా మనం ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో చేతికి ఎటువంటి తడి లేకుండా మనం ఉపయోగించే స్పూన్ కానీ చేయి కానీ పూర్తిగా పొడిగా ఉండేలాగా చూసుకొని అన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంక ఈ పౌడర్ పూర్తిగా చల్లారక మీరు స్టోర్ చేసుకుంటే అంతే, ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ క్విక్గా చేసేసుకోవచ్చు. మీకు రెసిపీ చూపించడం కోసం నేను కావాల్సిన కూరగాయలన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. బాండి పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేసా. ఇవి వేగిన తర్వాత మనము కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి అలాగే కరివేపాకు క్యారెట్ టమాటా ఆలు చివరిలో వేయడానికి కొత్తిమీర అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. సో తాలింపు అనేది వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. సాంబార్లోకి ఇంగు వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి. నేను ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఇంగును కూడా కాస్త ఒక పావు టీ స్పూన్ అంత వేసుకుంటున్నాను. ఇంగు ఫ్లేవర్ ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, బట్ ఇంగు వేసుకుంటే మనకి డైజెషన్కి కూడా మంచిది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సాంబార్ తినేటప్పుడు. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసామంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి సాఫ్ట్ అయిపోతాయి. ఇంకా సాంబార్కి కొంతమంది ముందు కూరగాయ ముక్కలన్నీ వేసేసి పులుసు మంచిగా మరిగిన తర్వాత చివరిలో తాలింపు పెట్టుకుంటూ ఉంటారండి, బట్ నేనైతే ముందు తాలింపు వేసుకొని అన్ని కూరగాయ ముక్కలు వేసేసి మగ్గిన తర్వాత పులుసు అనేది కలుపుకొని సాంబార్ మనం తయారు చేసుకున్న పప్పు అనేది కూడా గ్రైండ్ చేసి వేసుకుంటూ ఉంటాను. ఇక్కడ మనం పౌడర్తో చేస్తున్నాం కదా, సో కూరగాయ ముక్కలన్నీ వేసేసి ఇవి త్వరగా మగ్గడం కోసం నేను ఎంత సాంబార్ చేస్తాననేది సుమారుగా చూసుకొని సరిపడంత ఉప్పు కారం పసుపు మూడు ఒకసారి వేసేస్తాను. దీనివల్ల ఈ మూడు పదార్థాలు అనేవి మనం వేసిన కూరగాయ ముక్కలు కూడా మంచిగా పడుతుంది. ఆ తర్వాత మనము పులుసు అనేది అంటే వాటర్ కలుపుకున్న తర్వాత కూడా పీసెస్ అనేవి టేస్టీగా ఉంటాయి ఉప్పు పట్టుకొని, అందుకని ముందుగానే ఇవన్నీ కూడా కలిపేసి ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టి ఒక అర నిమిషం పాటు ఉంచుకున్నామంటే చక్కగా ఇవన్నీ కూడా సాఫ్ట్ అయిపోతాయి. సో ఒక అర నిమిషం అయిపోయింది కదండి, ఇప్పుడు వీటిని ఒకసారి అలా కలుపుకొని మనం రెడీ చేసుకున్నటువంటి సాంబార్ మిక్స్ పౌడర్ ఏదైతే ఉందో అది ఒక 2 నుంచి 3 స్పూన్లు నేను జస్ట్ అట్లా గరిటెతో తీసి వేసేసాను. 2-3 స్పూన్ల పొడి అవుతుంది. అది ముందుగా నీళ్లు పోసి వేసేస్తే మనకి అది వేడి మీద ఏమవుతుందంటే చిన్న చిన్న ఉండలుగా పట్టేసి సరిగ్గా కలవదు, కాబట్టి ముందు నీరు పోయకుండా పౌడర్ వేసి ఒకసారి కూరగాయ ముక్కలన్నింటిలో కలిపేసేయండి. కలిపిన తర్వాత నీళ్లు కూడా ఎక్కువ ఒక్కసారి పోయకుండా కొంచెం కొంచెం వేసి ఇలాగ మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే ముక్కలకు పట్టినటువంటి పిండంతా కూడా నీళ్ళల్లో నిదానంగా కలుస్తుంది. ఆ తర్వాత చూసుకొని ఒక 3-4 గ్లాసులు మనకి గిన్నె కెపాసిటీని బట్టి ఎంత సాంబార్ కావాలో అంత క్వాంటిటీ చిక్కదనం చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోండి. 1-2 సార్లు చేసుకుంటే మీరు ఎంత పొడి వేసినప్పుడు ఎంత నీళ్లు పడుతున్నది మీ క్వాంటిటీ మీరు తాగే చిక్కదనాన్ని బట్టి అడ్జస్ట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ విధంగా సరిపడినంత పులుసు అనేది వాటర్ మనం కలిపేసేసుకుంటే చక్కగా మూత పెట్టేసేసి సిమ్లో ఒక 10 నిమిషాలు అలా వదిలేసారంటే గుమగుమలాడే సాంబార్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. సో ఎటువంటి జంజాటం లేకుండా చింతపండు పప్పు ఉడికించి హడావిడి పడకుండా ఈజీగా సూపర్ క్విక్గా చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మీకు చాలా చాలా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. అండ్ అంతేనండి, ఇంకా చివరిలో కొత్తిమీర మనం కట్ చేసుకున్నది వేసేసుకుని దింపేసుకుంటే సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీని. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటువంటి మంచి యూస్ఫుల్ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, కాబట్టి ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మరొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.